సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని భారత్ అల్టిమేటం జారీ చేయడంపై కెనడా స్పందించింది ప్రస్తుతం భారత్తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితి ఇంకా పెరగాలని తమ దేశం కోరుకోవట్లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో అన్నారు తమ దేశం భారత్తో కలిసి నిర్మాణాత్మకంగా బాధ్యతాయుతంగా పనిచేయాలనుకుంటోందని భారత్లో నివాసముంటున్న కెనడా వాసుల కుటుంబాలకు సాయం చేయాలనుకుంటోందని ట్రూడో తెలిపారు అందుకోసం భారత్లో క్షేత్రస్థాయిలో పనిచేయాలని తాము కోరుకుంటున్నట్లు ట్రూడో పెల్లడించారు మరోపైపు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మాట్లాడుతూ ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసుతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై తాము ఆందోళన చెందుతున్నామని భారత్తో తెరవెనుక చర్చలను కొనసాగిస్తామని చెప్పింది భారత్లో ఉన్న తమ దౌత్యవేత్తల భద్రతను కెనడా ప్రభుత్వం చాలా కీలకంగా పరిగణిస్తోందని ఈ విషయంలో భారత ప్రభుత్వంతో తాము దౌత్య చర్చలను కొనసాగిస్తామన్నారు